హలో గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తనక అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అన్న, ఎందుకంటే ఈ వీడియో లేవి ఈ స్పోర్ట్స్ అనే క్రియేటర్ క్రమ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ మీద అయితే వీడియో చేస్తున్నాను. అండ్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అందజేయాల్సిందిగా కోరుచున్నాను గైస్. ఈ లేవి గేమింగ్ అనే ఈ స్పోర్ట్స్ ప్లేయరు రీసెంట్గా తను ఒక యాక్చువల్లీ వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్కి గురయ్యడం జరిగిందనమాట. వాళ్ళ మదర్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు. సో ప్రజెంట్ ఉన్న తన సిచ్యువేషన్ ఏంటంటే ఈ స్పోర్ట్స్ని క్విట్ అవుదామని. అండ్ అంతేకాకుండా తను మీకు అర్థమై ఉంటుంది, పేరెంట్స్ సింగిల్ పేరెంట్ పర్సన్, అతనికి కూడా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయితే అతను క్లూలెస్గా ఉంటాడు అండ్ హెల్ప్లెస్ అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే. సో లేవి గేమింగ్కి ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే హై టెంపర్ గేమింగ్ అని ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసే క్రియేటర్ అనమాట. సో అతని ద్వారా నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. సో అతను చెప్పడం జరిగింది, నీకు తెలిసిన క్రియేటర్స్ అంటే సహారా వెట్టి కావచ్చు, లేదా మొన్న భయ మిగతా వంశీన, ఇటువంటి ఫ్రీఫైర్లో ఉన్న క్రియేటర్సు అండ్ పబ్జీలో ఉన్న క్రియేటర్సు అండ్ మన కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ సీఓడి మామ ఇలాంటి క్రియేటర్స్ అందరికి కూడా ఒకసారి దయచేసి చెప్పమని. ఎందుకంటే నేను చేయకపోయినా అంటే కంటెంట్ పరంగా చేసే వాళ్ళకి సజెస్ట్ చేసినా సరే దట్ విల్ బీ మోర్ దెన్ అంటే అతని వరకు మంచి జరుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, అండ్ నాకు తెలిసినంత సపోర్ట్ అనేది నేను ఇస్తాను రెవెన్యూ పరంగా. ఓకే, సో బట్ నా వ్యూవర్స్ అంటే నాకు తెలిసిన క్రియేటర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇదే అనమాట జరిగిన విషయం. అండ్ లేవి గేమింగ్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే కొంత మనీ అనేది అవసరం అనమాట. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట అది. అండ్ ఈ స్పోర్ట్స్ని కూడా కొట్టయిపోదు, ఏదో జాబ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎందుకంటే బీజీఎంఏ అంటే బీజీఎంఏ ఈ స్పోర్ట్స్లో ఎక్కువ ఈ లేవి గేమింగ్ అనే పేరు మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అంటే ఎక్కువ మ్యాచ్ విన్ అవ్వడం కానీ అండ్ స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ బాగా అప్లై చేస్తారన్నమాట ఇతను. సో అందుకని మంచి నేమ్ అనేది వచ్చింది యాక్చువల్ ఈ బీజీఎంఏ ఈ స్పోర్ట్స్ కావచ్చు. పబ్జీ టైం నుంచి కూడా బాగా మంచి నేమ్ సంపాదించాడు. సో అతనికి ఇలా జరగడం అనేది కొంచెం వెరీ అన్ఫార్చునేట్ అనమాట. సో ఇది ఇట్లా ఉంది యాక్చువల్లీ. అండ్ సహారా బట్టి కూడా ఈ వీడియో కానీ చూస్తుంటే దయచేసి ఒకసారి చెక్అవుట్ చేయండి బ్రో. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, ప్రజెంట్ పాసిబుల్ అంటే కుదరతలేదు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఇలా ఉంటే యాక్చువల్లీ నా కొన్ని రీసెంట్ వీడియోలో యాక్చువల్లీ నేను ఒక పదాన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. అది అతని మీద అంటే B2 బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పేసి పదం మెన్షన్ చేశాను. సో దానికి రెస్పాండ్ అవుతూ G2 బ్యాటిల్ గ్రౌండ్ నాతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయడం జరిగింది. సో మీరు ఏ ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడారు అంటే మీకేం తెలుసు అని సమ్వాట్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంటే జరిగింది మా ఇద్దరి మధ్యలో. సో అయితే అతనికి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, ఏదైతే అక్కడ మీ పేరుకు సిమిలారిటీ ఉందో అది నేను క్రాప్ చేస్తాను అని చెప్పేసి క్రాప్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ మీద ఒక మచ్చ వచ్చినా ఏదొచ్చినా అది చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అతను మంచి నలుగురికి హెల్ప్ చేసే పర్సన్, నలుగురికి అంటే హెల్ప్ కాదు సారీ నలుగురికి ఉపయోగపడే పర్సను. సో అటువంటి వాడి మీద మచ్చపడినా అది చాలా ఇష్యూ అవుతుంది, స్పాన్సర్స్ రావడం కష్టం. అసలే స్పాన్సర్స్ రావట్లేదు అంటే ఈ స్పోర్ట్స్లోనూ. సో మళ్ళీ ఇటువంటి ఇంకా దరిద్రంలో దరిద్రం ఇది ఇంపాసిబుల్ బాగోదు అని చెప్పేసి నేనైతే నేను క్రాప్ చేస్తాను అనమాట అతను సిమిలర్గా ఉందని చెప్పేసి. అయితే నాకు ఆ డౌట్ రావడానికి మెయిన్ ఏదంటే అతను రిప్లై ఇచ్చిన కామెంట్ సెక్షన్స్లో అంటే నేను కూడా క్రెడిట్ ఇవ్వనటువంటి పేరుని అతను నా కామెంట్ రూపంలో రిప్లై ఇస్తుంటో నేను అతని మీద డౌట్ వచ్చి ఆ విధంగా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతనే కాంటాక్ట్ అండి, నేను కాంటాక్ట్ అవ్వలేదు. సో ఎప్పుడు కూడా ఒక క్రియేటర్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎవరి మీద మన కంటెంట్ చేస్తే అవతల రిప్లై ఇచ్చేటట్టుగా ఉండాలి తప్ప చేయమ్మా తొక్క ఈడికి రిప్లై ఇట్రా అనుకునే విధంగా ఉండకూడదు. అండ్ కన్వర్జేషన్ కూడా చాలా స్మూత్గా ఉండాలి, హీటెడ్ ఆర్గ్యుమెంట్ బాగోదు. సో కన్వర్జేషన్లోనే హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. అతను నన్ను G2 బ్యాటిల్ గ్రౌండ్ గారు మాఫియా గారు నన్ను డిస్కార్డ్ రమ్మన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సో హౌ కెన్ ఐ కమ్, అందుకని నాకు అంత నచ్చలేదు అండ్ ఇంప్రెషన్ కూడా లేదు కాబట్టి నేను ఇంకా అంతకంటే ఇంకా పొడిగించదలుచుకోలేదు, మాట్లాడలేదు. సో అంతటితోటి కన్వర్జేషన్ ఎండ్ అయిందనమాట. సో దట్స్ వాట్ ద రీజన్ నేను కాకపోతే చెప్పాలి కాబట్టి ఒకవేళ ఇలా జరిగింది ఎందుకు క్రాప్ చేస్తాను ఆ వీడియోలో, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా చూసిన వాళ్ళు మళ్ళీ ఏంటి అలా జరిగింది అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అందులో కొంత కంటెంట్ని క్రాప్ చేయడం జరిగింది. సో ఆ క్రాప్ రీజన్ ఇది అనమాట. ఓకే, దట్స్ ఇట్.